ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కమల్నాథ్లు రోడ్డెక్కారు. విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ప్రధాని మోడీపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీనియర్ నేతలు పురంధేశ్వరి, గోకరాజు, గంగరాజు సహా కీలక నేతలంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని పోలీసుల చేత ఒక పక్క తప్పుడు కేసులు పెట్టి భయపెట్టడం, ఇంకొక పక్క పోలీసు కాపలాతో భౌతిక దాడులు చేయటం, దీనికి నిరసనగా ఈ రోజున మనం ఇక్కడ ధర్నా కార్యక్రమం శాంతియుతంగా మన నిరసనని తెలియజేయడానికి ఇక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు, మీరే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారో నాకు తెలీదు, మీరెప్పుడు ఇందిరాగాంధీతో పోరాడారో మాకు తెలీదు. భారతీయ జనతా పార్టీకి ఒక చరిత్ర ఉంది, ఎమర్జెన్సీని ఎదిరించి జైలుకెళ్లినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈ పోలీసు కేసులకి, తప్పుడు కేసులకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇంకా మీకు సమయం కూడా లేదు, ఇంకా 4 మాసాలే ఉంది, ఇక తర్వాత ఎన్నికలకు దగ్గరికి వస్తాం, ఒక ఎన్నికల సంవత్సరంలో ఉన్నాం. అధికారమే శాశ్వతం అనుకుంటే అది పొరపాటు. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజా దర్బార్లో భారతీయ జనతా పార్టీని దోషిగా నిలబెడుతుందో వారు చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి రైతుల్ని, మహిళా రుణాలని మాఫీ చేస్తామని చెప్పి మహిళల్ని, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని, ఇదిగో పరిశ్రమలు వచ్చేసాయి 6.5 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వచ్చేసాయి రాష్ట్రానికి అని చెప్పి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ వస్తూ ఇవాళ తమ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏ విధంగా కూడా తన సహకారాన్ని అందించట్లేదు అని చెప్పి ప్రజా దర్బార్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీని దోషిగా నిలబెట్టేటువంటి ఇవాళ మాట్లాడడం అనేది ఇది ఎవరూ కూడా హర్షించేటువంటి విషయం కాదు.